రేవంత్ రెడ్డిని సీఎం చేయొద్దు, రేవంత్ బీఆర్ఎస్ కోవట్టు, ఏఐసీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత బక్కా జిర్సన్ ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయవద్దని, ఆయన బీఆర్ఎస్ పార్టీ కోవటు అని ఏఐసీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత బక్కా జిర్సన్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత స్నేహితురాలు. ఎన్ఆర్ఐ మందులు వినుత ఇద్దరు వ్యాపారంలో భాగస్వాములని ఏఐసీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత బక్కా జిర్సన్ వెల్లడించారు. తెలంగాణను ఒక దొంగ చేతి నుంచి మరో దొంగకు తాళాలు అప్పగించవద్దని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని రేవంత్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని, 53 మంది ఓడిపోయే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. తన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలగకూడదని, ఇన్ని రోజులు ఆధారాలు బయటపెట్టలేదని, అందుకే ఎన్నికలయ్యాక సమావేశం పెట్టినట్లుగా శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన పేర్కొన్నారు. 2012లో అప్పటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూతురు కవిత, మిత్రురాలైన ఎన్ఆర్ఐ మందులు వినుత, డైరెక్టర్లుగా ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని నెలకొల్పారని, 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. స్వయంగా ఓటుకు కోట్లు కేసులో తనంతట తానే పట్టుబడేలా కవిత కేసీఆర్తో రేవంత్ రెడ్డి కుట్ర పన్నినట్లుగా ఆరోపించారు. అనంతరం చంద్రబాబును బెదిరించి భారీగా డబ్బులు గుంచి ఆ సొమ్ముతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని తెలిపారు.